సారది. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. షట్ అప్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో ఏడ్చినట్టుంది నీ పాద పూజ. నువ్వు అంగలేకపోతే పూజ మానేయాలి, అంతేగాని నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టా ఏం బాగోలేదు. చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాను, వచ్చి చూస్తే చెప్పులు లేవు. మీ చెప్పులేవి? ఈ చెప్పులు దొంగని వెంటనే పట్టుకో. నాకేదైనా క్లూ దేవుడా? దొరికి సార్, దొంగిలించబడ్డ చెప్పులన్నీ ఒకే బ్రాండ్ వి, వికేసి ప్రైడ్. మేమెందుకు ఆడతాం హౌసీ? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్నారు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరించుతారు కోడితే నిత్యం. సత్యరెడ్డి అన్నా చెప్పు. రెడ్డి గారు మీకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. 6వ నిమిషంలో మీ తాలూకు మనుషులు గాని వస్తువులు గాని ఏది ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడికి వెళ్తారో ఆయనకు అనవసరం, బయలుదేరండి. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. హీరో ఏంటండి? అబ్బావాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగ వేసేయమంటారా అంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగ వేసేనా? పోసేయండి. బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఎవడికాయ ఫస్ట్ టైమ్? 20 సంవత్సరాలు డే నైట్ తాగుతున్నాను రా, గుడ్డు తెలుసా నీకు? నువ్వెట్టు చూస్తున్నావు, మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామా కూర్చో. ఇన్ని మాటలున్న తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. మనే దారిలో బారుకెళ్దాం అనుకున్నాను. బంగారు రానన్నావు? బారన్నావు? ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పిడేల్ మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కాదురా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే. డర్టీ పీపుల్, నైస్ లేడీ. ఏయ్, వర్కింగ్ అవర్స్ అందరూ పనిచేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? నేనెందుకు సిగ్గుపడాలి? నీ తల్లి నువ్వే సిగ్గుపడాలి. ఈ దేశంలో ఎంతో మందికి తింటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. దీన్ని చూడండి, దీని షోకులు పోజులు. ఇది వాడే పెర్ఫ్యూమ్ డబ్బుతో 4. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్! అమాంతం తగ్గిపోయిన సవరాల ధరలు. సవరాలు నీది చూపిస్తావేంటి? నీ సవరమా? ఒరిజినల్ పిక్తావా? పిక్తావా? వద్దులే. అమ్మా అమ్మా.